రేపు పూజ చేసుకుంటారట కానీ దానికని ముదుగంటి రవీంద్ర నాయక పార్టీలో చేరినాము. ఎందుకంటే మనకు 5 సంవత్సరాలు టీఆర్ఎస్ మనం ఎన్నో త్యాగాలు చేసినాం, పంట వారికి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ రావాలి, మన బతుకును మారుతాయని అన్ని చూసినాం. కానీ ఈరోజు ఏమైంది, తెలంగాణ వచ్చింది కానీ వచ్చింది కానీ మనకు ఇచ్చింది హామీ ఒకటి లేదు. ఎందుకంటే ప్రతి విలేజ్లో చదువుకున్న వాళ్ళకి ఇంటింటికి జాబ్ ఇస్తా అన్నారు. మరి మనకు విలేజ్లో ప్రతి ఒక్కళ్ళకు దేనికైనా అని టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందంటే మన బతుకును మారుతాయని మనం అందరూ అనుకున్నాం. కానీ వచ్చినాక మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక మన బతుకులు ఏం మారలేదు. ఈరోజు మళ్ళా డబుల్ బెడ్రూమ్ రూములు అన్నాడు, దళితులకు 3 ఎకరాల ఇల్లు ఇస్తా అన్నాడు. ఏదైనా ప్రతి హామీ ఇస్తా అన్నారు, ఒక్కటి సూరే ఇవాళ టీఆర్ఎస్ అమలు చేయలేదు. మరి అదే మన బీజేపీలో నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన పాలన గురించి కానీ ఆయన ఇప్పుడు మనకు 19 రాష్ట్రాలల్లో ఏకాధిపత్యంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసుకుని ఇప్పుడు ప్రపంచంలో 1 భారతదేశాన్ని మనం తీసుకెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండ్రు. అందుకనే ఇప్పుడు మనకు 24 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ లీడర్ లేడు. ఈరోజు మనకు జైత్యాల అభ్యర్థిగా ముదిగంటి రవీంద్ర రెడ్డి నచ్చుతున్నానంటేనే బీజేపీ కార్యకర్తలు కానీ మన మహిళలు కానీ అందరూ బ్రహ్మరథం పట్టిరు అన్నట్టు. మేము సో మా తరపు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి మన బీజేపీని ముందుకు తీసుకుపోవాలి, మన రవీంద్ర అన్నని గెలిపించాలని మేము కృషి చేస్తున్నాం. మరి కల్లెడ గ్రామంలో మోడీ గారి పథకాలకు ఆకర్షితులై ఈ ప్రపంచ దేశాలను కూడా ఏకాధిపత్యం చేసే ఘనత ఒక మోడీకే ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఏంది అనేది ఈరోజు మోడీ గారు చూపిస్తున్నారు. కనుక తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురవేసినట్టయితే పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు మరి మంచి ఉపాధి దొరుకుతుంది. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అది చైనా కాకుండా మేడ్ ఇన్ ఇండియాగా తయారు చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు తెలంగాణ కూడా మరి బీజేపీ జెండా ఎగురేసినట్టయితే బాగుంటుందని యువత ఈరోజు వారి ముదిగంటి రవీంద్ర రెడ్డి గారి సమక్షంలో వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ఈరోజు కల్లెడలో 200 మంది యువత జాయిన్ అయి వారికి మేము ఉన్నాము అన్న అంటూ ఈరోజు వారి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈరోజు కల్లెడలో కానీ ప్రతి గ్రామానికి చేరుతున్నాయంటే మోడీ యొక్క లక్ష్యమే ఈరోజు పేద బడుగు బలైన వర్గాలకు. కనుక ఈరోజు బీజేపీ వైపు అందరు యువత చూస్తుండ్రు, కనుక వారికి కూడా ముదిగంటి రవీంద్ర రెడ్డి గారు వెన్నంటి ఉండి గ్రామ సమస్యలు కూడా పటిష్టం చేసే విధంగా వారు ముందుకెళ్తారు. మీ కల్లెడ గ్రామస్తులు అందరూ కూడా రవీంద్ర రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా. గ్రామంలో అనేక మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి మద్దతుగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు మద్దతుగా అయినటువంటి యువత అనేక మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరడం జరిగింది.
వారందరూ నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఇచ్చే కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్సీ కాలనీ మొత్తం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మహిళలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా మాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను వారు వివరించడం జరిగింది. ఏదైతే మురుగు కాలువలు ఉన్నటువంటి ఆ పరిస్థితి, అక్కడ అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఒక కల్లెడ గ్రామమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ కాదు, అనేక గ్రామాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు అటువంటి పరిస్థితి గత అనేక సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు, వారు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. మరి మొన్నటి వరకు అది టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపించే దిశలో ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. మరి ముఖ్యంగా అన్న సమస్య నీళ్ళ సమస్య. నీళ్ళ కోసం, మంచినీళ్ళ కోసం వీళ్ళు చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. ఏదైతే పొలాసలో కట్టినటువంటి ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో 7 కోట్లు పెట్టి 15 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఆ ఫిల్టర్ బెడ్ పూర్తి కాకుండానే అది మధ్యలో ఆగిపోవడం వల్ల ఇటువంటి సమస్యలు అనేక ఉంటుంది. ఇక్కడే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలను నిధులు వస్తున్నాయి కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవట్లో తెలియక, సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో కూడా తెలియని నాయకత్వం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా దాదాపు 24 సంవత్సరాల తర్వాత మేము ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. మేము ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులు, ఈ కల్లెడ గ్రామ పంచాయతీకి మేము 1,22,00,000 రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. అది 6 నెలల క్రితం వరకు, ఇప్పటి వరకు ఇంకా ఇచ్చి ఉంటాం. మరి ఇన్ని నిధులు ఇచ్చాక అక్కడ అభివృద్ధి శూన్యం. మరి గ్రామ పంచాయతీలో ఉన్న అభివృద్ధి ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే అభివృద్ధి చెందాలని ఒక దృఢ సంకల్పంతో గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అటువంటి నిధుల్ని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద అన్ని గ్రామ పంచాయతీలకు మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వేసినటువంటి సీసీ రోడ్లు, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నటువంటి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు వేసినటువంటి గ్రామీణ సడక్ యోజన కింద వేసినటువంటి సీసీ రోడ్లే ఇప్పుడు కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారు మా ప్రభుత్వం వేసి వచ్చిన తర్వాతనే మళ్ళీ సీసీ రోడ్లు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రకాశించేటువంటి ఎల్ఈడి బల్బులు ఇస్తూ ఉన్నాం. గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు కూడా గ్రామ పంచాయతీకి నిధుల రూపంగా, ఏదైతే ఉపాధి హామీ పథకం కింద ఈ గ్రామానికి దాదాపు 60 లక్షల 65 లక్షల ఇవ్వడం జరిగింది. అనేక లక్షలాది రూపాయల నిధులు మాకు గతంలో దాదాపు 24 సంవత్సరం ఇక్కడ అభ్యర్థి లేరు. ఇక్కడ ఎవరు కూడా మాకు ఓటు వేయకపోయినా కూడా అందరితో సమానంగా ఇక్కడ గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వడం జరిగింది. అందుకే మేము ప్రజల వద్దకు వెళ్ళి అడుగుతూ ఉన్నాం, మాకు ఓటేయాలని. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా మమ్మల్ని గెలిపించడని మీకు అభివృద్ధి చేసి చూపిస్తామని మేము చెప్పడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, ప్రజలందరూ కూడా మాకు మద్దతుగా నిలబడుతున్నారు. ఏదైతే 2018 December 11 నాడు ఖచ్చితంగా రిజల్ట్లో మేము గెలుస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై.